Subramanya Sashti Sandarbanga, Mumidivaram Yoshkvargam Loni, Mumidivaram Katrenikona, Ai Polavaram, Talarevu Mandralo, Subramanya Saraswami Alyalu, Bakhtulato Kitkitladai, Telavar Zamnunche, Bakhtulu, Swami Vari Alyalaku Cherkuni, Pratyeka Pujalu, Abhishekalu Nirvahincharu, Ai Polavaram Mandalam, G. Vemavaram, Gutana Devi Gramamlo, Venchesi Unna, Sri Valli Devasena Sameta, Subramanya Saraswami Alyamlo, Utsavalanu, 5 Rojula Patu Nirvahinchenduku, Nirvahakulu Erpatlu Chesaru. Om Shri Mahaganathipataye Namaha Shri Gurubhyo Namaha Harihi Om Om Gargeyam Hannigarbham Sharavanajanitam Jnanasaktim Kumaram Brahmanyam Skandadevam Guhamamalagunam Rudradejasvarupam Senanyan Taragaknim Gurumachalamatim Kartikeyam Shathasyam Subrahmanyam Mayuradvajaradasahitam Devadevan Namami Umbravaram Gramamlo వేంజేసి ఉన్న పల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క షష్ఠి మహోత్సవములు 3 రోజులు కార్యక్రమంగా ఈ యొక్క ఆలయంలో జరుగుతాయి. నిన్న సాయంత్రం స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం విశేషంగా జరిగింది. అలాగే ఇవాళ ఉదయం తెల్లవారుజామున 2 గంటల నుండి భక్తులు అత్యంత వైభవంగా స్వామివారి దర్శనం కోసం ఆలయానికి విచ్చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకి స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ ద్రవ్యాలతో ఏకాదశ రుద్రాభిషేకం విశేషంగా జరుగుతుంది. అలాగే స్వామివారికి విశేష అలంకరణ కార్యక్రమం కూడా జరుపబడును. అలాగే తదనంతరం స్వామివారికి ఉదయం 9 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమం కూడా ఆలయం వద్ద ఆలయ కమిటీ వాడు భక్త బృందం అందరూ కూడా కలిసి ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే రేపు ఉదయం 9 గంటలకు స్వామివారికి త్రిశూల స్వపన మహోత్సవం కార్యక్రమం కూడా జరుపబడును. కావున ఈ యొక్క రేపు సాయంత్రం 6 గంటలకు స్వామివారికి శ్రీపుష్పయాగ నాగవల్లి దండాడింపు కార్యక్రమం కూడా ఈ యొక్క ఆలయంలో జరుగును. ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు గత 250 సంవత్సరాల నుంచి ఈ ఆలయం ప్రసిద్ధిని కలిగి ఉన్నది. ఈ యొక్క స్వామివారు చాలా మహిమ గల స్వామివారు. ఈ యొక్క ఆలయంలో సంతానం లేనివారు, వివాహం కానివారు, కుజదోష నాగదోష సర్పదోష బాహుకేతుల దోషం ఉన్నవారందరూ కూడా ఈ యొక్క ఆలయంలో స్వామివారిని దర్శించుకుని వాళ్ళ యొక్క దోషాలని తొలగించుకుని అయ్యే కార్యక్రమాలతో ఏ కార్యాలతో ఉన్నవారైనా సరే ఈ యొక్క స్వామివారిని దర్శించుకున్న వెంటనే ఈ యొక్క అభిషేకం చేయించుకున్న వెంటనే వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని చెప్పేసి ఈ యొక్క ఈ ఊళ్ళో ఉన్న భక్తులందరికీ కూడా ఈ యొక్క స్వామివారి యొక్క నమ్మకం కలిగింది. ఉదయం నుంచి చాలా దూరం నుంచి కూడా భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం కోసం ఈ ఆలయానికి విచ్చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆలయంలో స్వామివారికి ప్రతి మంగళవారం కూడా ప్రతి నెల రుద్రషష్ఠి రోజున కూడా స్వామివారికి విశేష అభిషేకము విశేష అలంకరణ కూడా జరుపబడడం యొక్క స్వామివారు యొక్క స్వయంభూగా ఏర్పడి యొక్క అత్యంత విభవంగా భక్తులకు